హాయ్ అండి, తెలుగింటి అత్తగారు చిన్న స్వాగతం అండి. మీరందరూ బాగున్నారా? మేము బాగున్నాం అండి. మీరందరూ మరీ మరీ బాగోవాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇది ఏంటనుకుంటున్నారా? వరిపిండి అండి, బియ్యం పిండి. ఈ బియ్యం పిండి ఆడించుకున్నది మన ఇంట్లో ఉంటుంది కదండి. ఈ బియ్యం పిండితోటి టిఫిన్ చేసుకుందాం. కేరళ టిఫిన్ తమిళనాడు చేస్తారు, కొన్ని చోట్ల ఎక్కువ కేరళలో చేస్తారు. ఇడియప్పం ఎలా చేసుకోవాలో ఏంటో చూపిస్తాను, చూడండి. ఆల్రెడీ మేము పెట్టాం, కానీ కొంతమంది మళ్ళీ అడిగారు, వాళ్ళ కోసం మళ్ళీ చేసి చూపిస్తాను. చూడండి, చాలా బాగుంటుందండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఉట్టి బియ్యం పిండే కదండి, ఇందులో మనం చట్నీలు, మనకి ఇష్టం వచ్చిన చట్నీలు కానీ, అలాగే సాంబార్ కానీ, వెజిటేబుల్ కర్రీస్ మనం అన్నీ వేసుకుని వండుకుంటాం కదండి, వెజిటేబుల్ అన్ని రకాలు. అది కూడా మంచి బలం అన్నమాట ఈ ఇడియప్పం. అలాగే వెయిట్ లాస్కి మనం వాడుకుంటాం కదా, శనగలు లేకపోతే జీరా రైస్ వాటిల్లోకి కూరలో ఎలా వేసుకుని తింటామో ఈ ఇడియప్పానికి కూడా అలాగే కూరలో వేసుకుని తినొచ్చండి, లేదు చట్నీలు వేసుకుని తినొచ్చు, మన ఇష్టం అండి. కానీ చాలా బాగుంటుంది, తినే కొలిది తినాలనిపిస్తుంది, తిన్నాక కూడా ఇబ్బంది పెట్టదు, బాగుంటుంది. చేద్దామండి, పంటకి వెళ్ళిపోదామా? ఇదిగోండి, ఎసరికి నీళ్ళు పెట్టుకున్నాం. ఎక్కువ అవుతాయి అనుకుంటే కొంచెం తీసేసుకోవచ్చు మనం. దాంట్లో మనం కొంచెం ఉప్పు వేసుకున్నాం. ఉప్పు సరిపడా వేసుకోవాలండి. ఈ టిఫిన్కి అండి ఉక్క పెడతాం వస్తే చాలండి, టిఫిన్ రెడీ చేసేసుకోవచ్చు. ఎంత తెలియని వాళ్ళైనా చేసుకుని తినొచ్చండి, చాలా బాగుంటుంది. పొద్దున్నే చేసుకోవచ్చు, లేకపోతే నైట్ టైం మనం ఏమన్నా డైటింగ్ అది చేసేటప్పుడు చేసుకోవచ్చు. అది ఎక్కువ వెజిటేబుల్ కూర వేసుకుని తింటారు కేరళ వాళ్ళు. మళ్ళీ ఇందులో కొబ్బరిపాలు కూడా వేసుకుంటారండి. కొబ్బరిపాలు ఎలా అంటే, కొబ్బరిపాలు చక్కగా తీసేసుకునండి, అందులో కొంచెం షుగర్ వేస్తారు. బెల్లం ఇష్టమైన వాళ్ళు బెల్లం, షుగర్ ఇష్టమైన వాళ్ళు షుగర్, అది కలిపేసుకుని పక్కన పెట్టుకుంటారు. చట్నీ, కొబ్బరిపాలు, అలాగే వెజిటేబుల్ కర్రీ పెట్టుకుంటారు, లేదు సాంబార్, బాగా తింటారు. అలా అయ్యండి, వాటర్ మరుగుతున్నాయి కదా, బబుల్స్ వస్తున్నాయి, మరుగుతున్నాయి. ఆ మరిగేటప్పుడు మనం సిమ్లో పెట్టేసుకుని పిండి పోసేసుకుందాం. ఇదిగోండి, ఇలా పోసేసుకుని ఇదిగోండి ఉక్క పెట్టుకున్నాం కదా, ఇలా వస్తే సరిపోద్దాం. ఇది చల్లారినివ్వాలి, చల్లారింది అనుకోండి అప్పుడు మనం ముద్ద కట్టుకుని చక్కగా జంతికలు పొడకలో వేసుకుని పిండుకుంటాం అన్నమాట. కొంచెం నెయ్యి రాసుకోవాలి, లేదు నూనె రాసుకోవచ్చు, మన ఇష్టం. చేతికి కూడా కొద్దిగా నెయ్యి అంటించుకుని మనం ముద్ద కట్టుకున్నాం అనుకోండి, ఆ ఫ్లేవర్ బాగుంటుంది కదా. ఇదిగోండి కొంచెం నెయ్యి రాసుకుంటున్నాను, ఎందుకంటే బాగుంటుందండి ఫ్లేవర్, అసలు ఎంత బాగుంటుందో. ఒకే ఒక్క ఐటమ్ తోటి సింపుల్ టిఫిన్ అండి, సింపుల్ చాలా బాగుంటుంది. చక్కగానే తెల్లగా చూస్తుంటే అమాంతంగా నోట్లో వేసుకోవాలనిపిస్తుంది అండి. నెయ్యి అప్లై చేసుకుంటే బాగుంటుంది కదా అనేసి అండి, పెద్దగా ఎక్కువ కాదు కదా. ఇవాళ మొత్తం కేరళ వెళ్ళారు. ఇదిగోండి రేకులకి ఇలాగా కొంచెం నెయ్యి అనే అనుకోకండి, నూనె అయినా రాసుకోవచ్చు. ఇది హెల్దీ అనేసి అండి, మా ఇంట్లో పుష్కలంగా ఉందండి. నెయ్యి చేసే అలవాటు మూలాన్ని ఎక్కువగా ఉందనేసి యూజ్ చేస్తున్న, మంచిది కదా తినేటప్పుడు వాసన బాగుంటుంది అనేసి. ఏ నూనె అయినా పర్వాలేదు అండి, అంటే వంట నూనె పిండి కదండి, ఈ ఫ్లేవర్ మంచి టేస్ట్ వస్తుంది. సేమ్ మనం ఇడ్లీ ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అండి. పిండి ఒక్క పెడితే వస్తే చాలా అంటాను కదండి.
మనం పిండికునే గొట్టానికి కూడా కొంచెం రాసుకుంటానండి, పిండి అంటుకోకుండా ఉంటదండి. ఎందుకంటే ఈజీగా వస్తుంది కదా. చూసారా పిండి ఎంత బాగుందో. మొత్తం కింద ఇప్పుడు ఏం గుర్తొచ్చిందంటే బెల్లం తరకలు గుర్తొచ్చింది అండి. ఇలా పిండి చూసేటండి, ఏంటో బెల్లం తరకలు చేసుకుని తింటే బాగుండు అనిపిస్తుందండి. అదే అంటున్నాను, బెల్లం తరకలు తినాలని ఉంది జ్యోతి అని చెప్తున్నాను. బాగా చిన్నగా రావాలండి. వేసుకుంటాం కదండి మనం, పోసి వేసుకుంటాం కదండి. ఆ కారపూసదన్నమాట, మీకు చూపించవలసింది రేకు, తీసాక చూపిస్తాను. కారపూస వేసుకునే రేకేనండి, మనం జంతికల పొడకలో కారపూసది ఉంటుంది కదండి, అదే ఫుల్గా చేశారు కదండి. అది చూసారా, ఈ గుంటలో మనం ఇలాగా వేసేసుకోవాలి. అసలు ఎంత బాగుంటుందో అండి. పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారండి. నూడిల్స్ ఇడ్లీ అని చెప్పాలండి వాళ్ళకి. అలా కూడా చేసేసుకోవచ్చండి, రైస్ పిండే కదా. ఇంతేనండి, ఆరే కూడా ఇలా పిండేసుకుంటామే. అయ్యండి నీళ్ళు మన నూడిల్స్ ఇడ్లీ రెడీ అవుతుందండి. రేకుల్లో పిండేస్తారు అత్తమ్మ, స్టీమ్ చేసుకుందాం. అది చాలా ఈజీ అండి, జస్ట్ 10-15 నిమిషాలు అండి, అయినా చేసేస్తారు, అయిపోద్ది టిఫిన్. చాలా చూసారా, అందులోను రెండు రేకులు వేసేగానే ఇంకా ఇంత పిండి మిగిలిందండి. దాంతో అన్నాను కదా బెల్లం తాలికలు తినాలని ఉందని, ఇదిగో చేస్తున్నాను చూడండి. పాకం పట్టట్నా మొత్తం, పాకం రెడీ అవుతుంది. పడతాం పడతాం. ఇదిగోండి బెల్లం వేసి మీకు కొంచెం వాటర్ వేసి కలిగితే సరిపోతుందండి. చిన్న విధంగానే టీగిన్లో పెట్టాను అంతే. ఇలాచేయండి. ఇదిగోండి ఇడియప్పం రెడీ అయిపోయింది. ఒక నిమిషం అలా స్టీమ్ పోయే వరకు ఉంచుకొని తీసుకుంటే బాగుంటుంది. ఇది మరుగు పట్టింది కదండి, ఈ బెల్లం తాలికి ఇందులో వేసుకుందాం. అలా ఉంచాలండి 10 నిమిషాలు. ఉంచిన తర్వాత అప్పుడు మనం కదుపుకోవాలి. స్టెప్పులుగా వేయాలి తప్ప ఒకసారి కూడా వేసుకోకూడదు. ఇదిగోండి మిగిలినవి కూడా వేసేసుకుంటున్నాం. అది చూడండి యథాలాభంగా చేశాను, తినాలనిపించి అందులో పిండి ఉంటే చేశాను. ఏదైనా మనం ఓర్పుని పెట్టి ఓపుకుని పెట్టి ఉంటుందండి వంట అనేది. అలాగే వదిలేస్తే 10 నిమిషాలు కుడిపోతుంది. చెప్పండి. ఇవ్వండి బెల్లం తాలికలు రెడీ అయిపోయినాయి, మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇడియప్పం తీసేసుకుందామండి. ఇదిగోండి స్టీమ్ పోయింది కదా, తీసేసుకుందాం. ఇడియప్పాలు రెడీ అయ్యింది, ప్లేట్లో పెట్టుకుందాం. అదిగోండి చక్కగా అరిటాకు కడుక్కుని పెట్టుకుందాం. అదిగోండి చూసారా చాలా బాగుంటుందండి. ఇది 2 తిందాం అనుకున్న వాళ్ళు 4 తింటారండి, అంత టేస్టీగా ఉంటుంది. హెల్తీయే కదండి, ఎన్ని తిన్నా మనకి ఇబ్బంది ఉండదు. పెద్దగా కావాలంటే ఇంకా పెద్దగా వేసుకోవచ్చు. ఒకటి పచ్చిమిరపకాయల పచ్చడి, ఒకటి అల్లం పచ్చడి ఇడియప్పం. ఇది స్వీటు. ఈ పిండిలో మిగిలిన పిండిని నేను దాన్ని ఏమంటారు బెల్లం తాలికలు చేసాను కొంచెం. ఇగోండి సూపర్ ఫుడ్ కదండి,
మన ఇంట్లో తయారు చేసుకున్నది సింపుల్గా చేసుకునేది మన ఇంట్లో నిత్యం ఉండే వస్తువుతోటి ఇలా చేసుకోవచ్చు అని చూపిందా అని చేసామండి. మీ అందరికీ నచ్చిందండి. నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. కొత్త వారైతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు గంట సింబల్ కొట్టండి, ఆల్ అన్ ఆప్షన్ ఎంచుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరందరూ లైక్ చేస్తే మా వీడియోస్ మరింత ముందుకెళ్తాయి, మేము ఇంకా వీడియోలు చేసి మీ ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే నేను ఇంకొక వీడియోలో కూడా చెప్పాను, ఎవరైనా పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉంటే కనుక మీ పిల్లలయ్యి పెద్దోళ్ళు ఎవరై అయినా సరే నాకు మీ గోత్రనామాల్లో పేరు పెట్టండి, మెసేజ్లో పెడితే నేను తప్పనిసరిగా మా గుళ్ళో పూజ చేయిస్తానండి మీ పేరున. చూశారు కదా, ఇదిగోండి ఇది స్వీటు, ఆ రెండు చట్నీలు ఇడియం. టేస్ట్ చేస్తానండి. ఇదిగోండి ముందు స్వీటు టేస్ట్ చేస్తాను. చాలా బాగుందండి, ఎక్సలెంట్. కాలిపోయింది, ఎక్కువ ఇంత చేసుకున్నప్పుడు టేస్ట్ ఉండదండి, కొంచెం చేసుకున్నాం అనుకోండి ఎంత టేస్టీగా ఉంటుందో. నేను అల్లం పచ్చడితో టేస్ట్ చేస్తానండి. చాలా బాగుంటుందండి, మేము వెజిటేబుల్ కర్రీస్తో కూడా చేసుకున్నాం, బాగుంటుంది. మంచి ఫ్లేవర్ అండి, గిన్నెలకి అది నీరు వేసుకున్నాం కదండి, మంచి వాసన గన్నపోసలాగా నోట్లో వేసుకుంటే కలిగిపోతుంది. అస్తమానం టిఫిన్ గురించి హైరాణ పడకుండా సింపుల్గా ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చండి. ఉన్న వాటితో రేషన్ బియ్యం అందరి దగ్గర ఉంటాయి కదండి, చక్కగా బియ్యం పిండి అలాగా ఆడించుకుని పెట్టుకుంటాయి. ఒకవేళ రేషన్ బియ్యం ఇంట్లో లేకపోయినా తక్కువ రేటుకి దొరుకుతున్నాయండి, తెచ్చుకునే వాళ్ళ దగ్గర 10 రూపాయలు, 11 రూపాయలు, 12 రూపాయలు అలా ఇస్తున్నారు. అలా కొనుక్కుని మనం బాగా చక్కగా పిండి పట్టించుకుని కడుక్కుని ఆరబెట్టుకుని పిండి పట్టించుకోవచ్చండి. అలా పట్టించుకుని మనం స్టోర్ చేసుకుని పిండి ఎండలో పెట్టుకుంటే ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. ఇలా మనం ఏదైనా చిన్న చిన్నవి చేసుకోవాలనుకున్నప్పుడు మనకు ఉపయోగపడుతుంది కదా, ఆ ఉద్దేశంతో అండి. మాకు గుడిమూలనే శనగపిండి అలాగే వరిపిండి ఇవన్నీ పిండిలు రెడీ చేసుకుని ఉంచుకుంటాం మేము. ఎప్పుడు ఏ ప్రసాదం ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు అప్పటికప్పుడు పరుగులు ఉరుకులు పెట్టకుండా ఆడించే వాళ్ళు తొందరగా దొరకాలి, ఇంట్లో ఉండాలి, మగపిల్లడు బయటికి వెళ్ళి రావాలి, ఇవన్నీ లేకుండా మనం అన్నీ స్టోర్ చేసుకుంటా కొంచెం కొంచెం చేసుకుని ఇంట్లో పెట్టుకుంటే ఇలా ఉపయోగించుకోవచ్చండి. ఇది పచ్చిమిరపకాయల పచ్చడి అండి, ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి పచ్చళ్ళు. ఇది అల్లం పచ్చడి, మన టిఫిన్లో వాడుకునే పచ్చళ్ళేనండి. ఎప్పుడు తినే ఇడ్లీ, ఎప్పుడు తినే దోశలు కాకుండా నేను టిఫిన్ చూపిస్తాను అన్నాను. అది ఏం టిఫిన్ అంటే మీరు రెగ్యులర్గా మీ ఇంట్లో దోశ చేసుకుంటారు, చపాతీ చేసుకుంటారు, పూరీ చేసుకుంటారు, ఇడ్లీ చేసుకుంటారు, అవి అందరూ చేసుకునేవి కదండి. అందుకోసం నేను ఈ వెరైటీలోకి వెళ్ళి చూపిస్తున్నాను. ఈజీగా చేసుకునేవి, తక్కువతో అయిపోయేది, నలుగురు ఇష్టపడి తినేది ఆ టిఫిన్ అన్నమాట. ఇందులో మిగిలిన పిండితో చేసుకున్నాం కదండి, స్వీట్ చాలా బాగుంది. అదే అంటున్నాను, తక్కువతో చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది, మంచి బాగుందండి. మీ అందరికీ నచ్చింది కదండి, బాయ్ అండి, మరిన్ని రుచులతో కలుస్తామండి.